దేవునికి స్తోత్రం. రైన్ ఆఫ్ రివైవల్ అనగా ఉజ్జీవపు వర్షము ఈ కార్యక్రమాన్ని మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. మా పాస్టర్ గారు అయినటువంటి రెవరెండ్ ఎంజే మైకేల్ గారు ఇప్పుడు దేవుని వర్తమానమును అందించెదరు, ప్రార్థనాపూర్వకంగా ఆలకిస్తారు. దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. ఈ దిన ధ్యానాంశమై ఏర్పరచబడిన వాక్య భాగము 2 కొరింథీయులు 2:14. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానం యొక్క సువాసనను కనపరచుచు ఆయన యందు మమ్మను ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించున్న దేవునికి స్తోత్రం. దేవుని తన పరిశుద్ధ వాక్యమును దీవించును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీకు అందరికీ మరొకసారి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవుని యొక్క ఉచితమైన దయను బట్టి మరొకసారి దేవుని యొక్క వాక్యము ధ్యానించుటకు ప్రభు మనకిచ్చిన మంచి సమయం కొరకై నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. రైన్ ఆఫ్ రివైవల్ అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరిని కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. కొన్ని వారాలుగా మనం నేర్చుకుంటున్నటువంటి వాక్యం 2 కొరింథీయులు 2:14 ఇక్కడ చదవబడింది. మరి ఆ వాక్యములో నుండి ఇప్పటికే ఇంచుమించు 4 అంశాలు మనం ధ్యానించి ఉన్నాం. మరొకసారి మీ కొరకు గుర్తు చేస్తున్నానండి. అదేమిటంటే ఆ వాక్యము ఎల్లప్పుడు జయమిచ్చు దేవుడు, ఎల్లప్పుడు విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవుడు, ఆ దేవునికి స్తోత్రము అని అపోస్తున్నటువంటి పౌలు కొరింథియా సంఘానికి రాస్తున్నటువంటి ఆ యొక్క పత్రికలో ఒక భాగం మనం చదివాం. దేవుడు ఎల్లప్పుడు జయమిచ్చువాడినై ఉన్నాడు, ఆయన మాత్రము జయశాలి అయి ఉన్నాడు. అందుకే నేను చెప్పినట్టుగా ఈ ప్రపంచములో జయశాలి అని పేరుకు అర్హుడు ప్రభు అని యేసు ఒక్కడే తప్ప మరి ఎవరు లేరు. ఇది నేను గట్టిగా చెప్పగలను. ఎందుకంటే ఆయన మాత్రము ఓట మీద ఎరగలేదు కనుక. అలాగైతే ఆ దేవుని మాటలు మనం నమ్మొచ్చు. మన జీవితములో మనం ఓడిపోవాల్సిన స్థలములో మనకి జయమిచ్చు నడిపించుటక దేవుడు శక్తిమంతుడై ఉన్నాడు. దేవుని బిడ్డ, నీ జీవితములో ఎక్కడ ఓడిపోతామని భయపడుతున్నాడేమో, ఎక్కడ ఓడిపోతామని మీరు అనుకుంటున్నారేమో, మీరు ఓడిపోవాల్సిన స్థలములో నీకు సంపూర్ణమైన విజయం ఇచ్చి నడిపించుటకు ఈ జయశాలి అయిన మన ప్రభు శక్తిమంతుడై ఉన్నాడు. కనుక ధైర్యముగా ఉండుము, నిరీక్షణ కలిగి ఉండుము, విశ్వాసం కలిగి ఉండుము. నీవు ఓడిపోదు, నీకు అపజయం రాదు, నీ అపజయం పొందవలసిన చోట నీకు జయమిచ్చి నడిపించుటకు ప్రభు యేసుక్రీస్తు వారు శక్తిమంతుడై ఉన్నాడు. నీ జీవితములో నీ ఓడిపోయామని అనుకుంటున్నారా, దిగులు చెందుతున్నావా? నీ కుటుంబ జీవితములో, నీ బిజినెస్లో, లేదా నీవు చేస్తున్న కార్యములలో గమనించండి. ఏ విషయములు ఎక్కడ నీవు ఓడిపోయామని అనుకుంటున్నారు, ఎక్కడ ఓడిపోతామని మీరు బాధపడుతున్నారు? దేవుని బిడ్డలారా, జయమిచ్చు దేవుడు మన పక్షమున ఉన్నాడు. ఎల్లప్పుడు జయమిచ్చు దేవుడు మన పక్షమున ఉన్నాడు. ఆ దేవుడు నిన్ను జయమిచ్చి నడిపించుటకు శక్తిమందుడై ఉన్నాడు. కనుక ప్రిలారా, ఈ వాక్యనే బహు ప్రార్థనాపూర్వంగా మనం గమనిస్తాం. పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయములో ఆదరణ కలుగు చేయును కాక అని నేను ప్రార్థిస్తూ ఉన్నా. గమనించండి, దేవుని యొక్క వాక్యములో ఎల్లప్పుడు జయమిచ్చు దేవుడు అని ఆ పదం మీద ఇప్పటికే 4 అంశాలు మనం నేర్చుకుందాం. మొట్టమొదటిది ఏమిటంటే, దేవుడు జయమిచ్చేది 1, దేవుడు తన వాక్యపు శక్తిని బట్టి మనకి జయమిస్తాడు. వాక్యపు శక్తి ద్వారా, వాక్యమునకు శక్తి ఉంది. అదే మొట్టమొదటిసారిగా మనం ధ్యానించాం, ద పవర్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. 2, విశ్వాసపు శక్తి ద్వారా దేవుడు జయమిస్తాడు, ద పవర్ ఆఫ్ ద ఫెయిత్. 3, ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ యొక్క శక్తిని బట్టి దేవుడు మనకి జయమిస్తాడు. అలాగనే గతవారం మనం నేర్చుకున్నటువంటిది ఏమిటంటే, యేసుక్రీస్తు వారి యొక్క రక్తపు శక్తిని బట్టి దేవుడు జయమిస్తాడు, పవర్ ఆఫ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఈ వారము నుండి ఈ 2 వారాలు మనం నేర్చుకోకపోయే అంశం ఏంటంటే, ద పవర్ ఆఫ్ ద వర్షిప్, ఆరాధన యొక్క శక్తి దేవుడు జయమిస్తాడు. గమనించండి, 1, మరి దేవుని వాక్యపు శక్తిని బట్టి దేవుడు నీకు జయమిస్తాడు. 2, మీ విశ్వాసపు శక్తిని బట్టి దేవుడు జయమిస్తాడు. 3,
పరిశుద్ధాత్మక శక్తిని బట్టి దేవుడు జయం ఇస్తాడు. నంబర్ 4 యేసుక్రీస్తు వారి యొక్క రక్తపు శక్తిని బట్టి దేవుడు జయం ఇస్తాడు. నంబర్ 5 నీ ఆరాధన యొక్క శక్తిని బట్టి దేవుడు నీకు జయం ఇస్తాడు. ఆరాధనలో శక్తి ఉన్నది, ఆరాధనలో విడుదల ఉన్నది, ఆరాధనలో జయం ఉన్నది దేవుని బిడ్డలారా. కాబట్టి జీవితంలో మీరు భయపడవద్దు. ఈ 5 అంశాలలో నీకు అవసరమైనటువంటి రీతిలో దేవుడు నీకు విజయం ఇవ్వటకు దేవుడు శక్తిమంతుడై ఉన్నాడు. కొన్ని సందర్భములలో ఆయన వాక్యపు శక్తినే మీ కొరకు పంపుతాడు. కొన్ని సమయంలో నీ విశ్వాసాన్ని ఆధారం చేసుకొని జయం ఇస్తాడు. కొన్ని సందర్భములో పరిశుద్ధాత్మక శక్తి ద్వారా ఆయన నీకు జయం ఇస్తాడు. కొన్ని సందర్భములో యేసుక్రీస్తు యొక్క రక్తపు శక్తిని బట్టి ఆయన నీకు జయం ఇస్తాడు. కొన్ని సందర్భములలో ఆరాధన యొక్క శక్తి నీకు జయం ఇచ్చును. కనుక పిల్లరా, మనం గమనిస్తే ఆరాధన అన్నప్పుడు చాలా జాగ్రత్తగా మనం నేర్చుకోవాల్సిన అంశమే ఆరాధన, ద వర్షిప్, వర్షిప్ ఆఫ్ గాడ్. దేవుణ్ణి ఆరాధించుట మనం చాలా జాగ్రత్తగా ఆలకించాల్సినటువంటి విషయం. ఎందుకంటే బాగునండి, పాత నిబంధన అంతయు యెహోవా దేవుని యుగము, యెహోవా దేవుని కాలము అని మనం చెప్పుకోవచ్చు. పాత నిబంధనలు అన్నీ యెహోవా దేవుడే మనకు కనిపిస్తున్నాడు. ఆయనే స్వయంగా భూమిని పరిపాలించాడు, ప్రవక్తలను పంపాడు, ప్రవక్తలను అభిషేకించాడు. యెహోవా దేవుని యుగము పాత నిబంధన కాలము. రెండవది, యేసుక్రీస్తు వారు ఈ లోకములో ఉన్నంత వరకేం పరిచర్య చేసేంత కాలం అంతయం యేసుక్రీస్తు వారి యుగం, యేసుక్రీస్తు వారి యొక్క కాలము. యేసుక్రీస్తు వారు ఆరోహణమైన తర్వాత పరిశుద్ధాత్మను పంపిన రోజు నుంచి పరిశుద్ధాత్ముడు సంఘమును సిద్ధపరిచి మధ్యాకాశములోనికి తీసుకొని వెళ్ళే సమయం రేఖ్యం ఇది పరిశుద్ధాత్మ యుగం అనేది మీరు మర్చిపోవద్దు. తండ్రి యొక్క యుగము, కుమారుని యొక్క యుగము, పరిశుద్ధాత్మ యొక్క యుగం, లేదా తండ్రి యొక్క కాలము యెహోవా దేవుని కాలము, యేసుక్రీస్తు వారి యొక్క కాలము, ఇది పరిశుద్ధాత్మ యొక్క కాలము, ఆయన యొక్క సమయం. అందుకే దేవుణ్ణి ఆరాధించటములో ఈ అంచ దినములలో దేవుడు చెప్పిన మాట, నేను అందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. యేసుక్రీస్తు వారు నిజమైన ఆరాధన తెలియనటువంటి ఒక స్త్రీకి యథార్థమైన ఆరాధన ఏమిటి అనేది నేర్పిస్తున్నాడు. ద ట్రూ వర్షిపర్స్, ఎవరు యథార్థముగా ఆరాధించేవారు. మీకు అందరికీ తెలుసు యోహాన్ సువార్త 4:23-24 నేను ఇప్పుడు చదువుతానండి. యోహాను సువార్త 4:23-24. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చి ఉన్నది, అది ఇప్పుడే వచ్చే ఉన్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలనని తండ్రి కోరుచున్నాడు. బాగునండి, దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. మరలా చెప్తున్నాను, గమనించండి దేవుని బిడ్డలారా, యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధన చెయ్యాల. ఎందుకంటే దేవుడు ఆత్మయై ఉన్నాడు. ఈ యుగములు దేవుడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క యుగం. 24 దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. యథార్థముగా ఆరాధించువారు, మర్చిపోవద్దు, యథార్థముగా ఆరాధించువారు, ట్రూ వర్షిపర్స్. ఈ స్త్రీ ఎవరంటే సమరయ స్త్రీ, మీకు అందరికి తెలుసు. ఈ స్త్రీ ఒక ఆరాధించే స్త్రీయే. వీళ్ళకి ఒక ఆరాధన ఉంది. ఆమె యేసుక్రీస్తుతో చెప్పినప్పుడు, ఆమె చేసిన ఆరాధనల గురించి వివరించినప్పుడు, మా పితృలు దేవుడు ఉన్నాడు, మేము పితృలు ఆరాధించినట్టుగా మేము ఆరాధిస్తున్నాం, ఆ కొండ మీద మేము దేవునికి బలులు అర్పిస్తున్నాం అన్నప్పుడు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, మీరు తెలియనటువంటి ఆరాధన చేస్తూ ఉన్నారు, కానీ ఆరాధించాల్సినది అలాగ కాదు. నీవు రాంగ్ ఆరాధన చేస్తున్నారు, సరియైన ఆరాధన నువ్వు చేయటం లేదు. యథార్థముగా దేవుడు కోరుకునేటట్టు మీరు ఆరాధించటం లేదు. దేవుని బిడ్డలారా, వాస్తవానికి ఈ వాక్యము నేను మిమ్మల్ని శోధన చేయనుగాక, ఈ వాక్యము మిమ్మలను పరీక్షించునుగాక అని నేను ప్రార్థిస్తూ ఉన్నా.
అంచ దినములలో నీవు నేను ఆరాధిస్తున్నాము కానీ దేవుడు కోరుకున్నట్టుగా ఆరాధిస్తున్నామా? తండ్రి కావాలి అని చెప్పినట్లుగా మనం ఆరాధిస్తున్నామా? యథార్థమైన ఆరాధన మనం చేస్తున్నామా? మనం ఏమనుకుంటామంటే మనం చేసేది యథార్థమైన ఆరాధన అని అనుకుంటున్నాం. నేను ఒకటే చెప్తున్నాను, మనకి ఆధారము బైబిలే తప్ప, మనకి ఆధారము దేవుని పరిశుద్ధ వాక్యమే తప్ప ఇంకొకటి మనకి ఆధారముగా లేదు. ప్రపంచములో ఉన్న ప్రతి క్రైస్తవునికి ఆధారం మార్గనిర్దేశము బైబిలే, బైబిల్ వాక్యమును మనం వెంబడించాలా, ఫాలో చేయాలా. అలాగైతే యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి ఆరాధన ఏమిటంటే, యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలేను. అది నిజమైన ఆరాధన. ఆ కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడే వచ్చి ఉన్నది అని ప్రభు చెప్పిన మాట జ్ఞాపకం చేసుకోండి. ఆత్మీయ ఆరాధన అంటే ఏమిటి? ఏది ఆరాధన, ఏది ఆరాధన కాదు? బాగునండి, ఏది ఆరాధన, ఏది ఆరాధన కాదు? ఆ సమర స్త్రీతో ప్రభు మాట్లాడినప్పుడు, అమ్మ నీవు తెలియని దానిని ఇంతకాలం ఆరాధించావు, దేవుడు కోరుకున్నటువంటి ఆరాధన అది కాదు అని ఆమెతో చెప్పినప్పుడు ఆమె సత్యమునకు లోబడింది. అయ్యా నాకు ఇదివరకు తెలియదు, కనుక ఈ రోజు నుంచి నీవు చెప్పిన సత్యములో నేను నడుస్తాను అని తీర్మానము చేసింది. ఆ వాక్యమును బట్టి నేను మిమ్మల్ని బోధిస్తూ ఉన్నాం, హెచ్చరిస్తూ ఉన్నాం. ఈ వాక్యమును బట్టి, ఇక మనం వినబోతున్న వాక్యమును బట్టి నీవు ఒకవేళ యథార్థమైన ఆరాధనలో లేకపోతే, యథార్థమైన ఆరాధన కొరకు నీవు వేర్పడాలా అని పరిశుద్ధాత్మ దేవుడు కోరుచున్నారు. తప్పుడు ఆరాధనలో నీవు ఉండకూడదు, నీ ఆత్మ జీవితమును నష్టం చేసుకోవద్దు. ఏది సత్యమో సత్యములో నిలబడాలని నేను మనవి చేస్తున్నా. నీవు ఒకవేళ సంఘానికి ఎన్ని సంవత్సరం నుంచి వెళ్తున్నా, ఒకవేళ నీ పిత్ర పారంపర్యమును బట్టి ఆ సంఘములోనే మీరు ఉన్నా, ఆరాధన వాక్యానుసారమైనది కాకపోతే అక్కడ బయటికి రావాలని ప్రభు మీకు మనవి చేస్తూ ఉన్నారు. ఎందుకంటే దేవుని కొరకు మనం నిలబడాలా, సత్యములు నిలబడాలా, యథార్థతలు నిలబడాలా, అప్పుడు మాత్రమే దేవుడు కోరుకున్న ఆరాధన మనం చేయవచ్చు. చాలామంది అంటారండి, మేము ఎన్నో సంవత్సరం నుంచి అక్కడే ఉన్నామండి, అక్కడ మాకు ఒక పదవి ఇచ్చాడండి, మాకు పదవి ఇచ్చాడు కాబట్టి మేము, అది సత్యము కాకపోయినా ఆ వాక్యానుసారమైన ఆరాధన కాకపోయినా మేము అక్కడే ఉంటామండి అని అంటారు. నేను ఒక మంచి మాట నీకు జ్ఞాపకం చేస్తాను, అదేమిటంటే క్రైస్తవులు పౌరుషం కలిగిన వాళ్ళు. పౌరుషం అంటే ఏమిటి? నిలుచున్న చోట నిలబడటం అనేది కాదు పౌరుషం, నిలబడాల్సిన చోట నిలబడటం. ఏ పౌరుషం అనేది మర్చిపోవద్దు. మళ్ళా చెప్తున్నాను, నేను నిలబడిన చోటనే నిలబడతాం అనేది కాదు పౌరుషం, నిలబడవలసిన చోట నిలబడుటయే పౌరుషం. దేవుడు నిన్ను ఎక్కడ ఉండాలని, ఏ రీతిలో ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు, అక్కడ నువ్వు నిలబడితే పౌరుషం గల దేవుని బిడ్డగా నీవు నిలబెడతాం. లేకపోతే నీ పౌరుషం గల వాడు కాదు, నువ్వు బానిసుడివే, పిరికివాడివే. ఎందుకంటే అపొస్తలన పేతురు అన్నాడు, దేవుని కన్నా మీ మాటకి మేము లోబడుట దేవుని దృష్టిలో యుక్తమా కాదా అంటున్నాడు. నేను ఒకటే చెప్తున్నాను, దేవుని బిడ్డరా నన్ను అర్థం చేసుకోండి, దయచేసి సత్యములో నిలబడండి. మళ్ళా చెప్తున్నాను, సత్యములో నిలబడండి. నీ చేతిలో ఉన్న బైబిల్లో ఎలాగ తండ్రి గోర్చున్నారు ఆరాధన, ఆ సత్య మార్గంలో నీవు నిలబడాలి. ఇంకొక బైబిల్ కాదు, ఇంకొక బైబిల్ లేదు, నీ చేతులు ఉన్న బైబిల్లోనే ఆరాధన అంటే ఏమిటి? ఇటీవలే ఒక వ్యక్తిని నేను కలిశాను. అయ్యా ఈ ఆరాధన విషయంలో మాట్లాడినప్పుడు నువ్వు ఎలాగ ఆరాధిస్తున్నామంటే, మాకు ప్రతి వారము ప్రభు బల్ల ఉందండి, బల్ల లేకపోతే ఆరాధన లేదు, బల్ల ఉంటేనే ఆరాధన. బల్ల మంచిదే, బల్ల మంచిదే, ప్రతి వారం పెట్టుకోవచ్చు, మన సమయమును బట్టి పెట్టుకు. బైబిల్లో పలాను సమయములు బల్ల చెయ్యుడి అని ఒక వాక్యము లేదు, నీవు కూడి వచ్చినప్పుడు అన్నీ కూడా చేసుకోవచ్చు, తప్పేం లేదు. కానీ ఒకటి, బల్ల ఉంటేనే ఆరాధన, బల్లే ఆరాధన, ప్రభు బల్ల లేకపోతే ఆరాధన కాదు అనేది బైబిల్ వాక్యం కాదని నేను భావిస్తూ ఉన్నాను. భావించడం కాదు, గట్టిగా చెప్తున్నాను. ఎందుకంటే గమనించండి, బల్ల ఆరాధనలో ఒక భాగమే, మర్చిపోవద్దు, బల్ల ప్రభు బల్ల ఆరాధనలో ఒక భాగమే, హోలీ కమోనియన్ ఆరాధనలో ఒక భాగమే, కానీ అదే ఆరాధనగా భావించొద్దండి. ఎందుకంటే ప్రకటన గ్రంథములో మీరు చదివి చూడండి, ప్రకటన గ్రంథములో పరలోకము చేరిన
మహిమలోనికి చేరిన నిత్యతలోనికి చేరిన ఆయా భాషలలో నుండి ఆయా వంశములో నుండి ఆయా భాషలలో నుండి ఆయా కులములో నుండి యేసు రక్తము ద్వారా విమోచించబడిన వారు పరలోక రాజ్యమును ఆరాధిస్తున్నాడు కానీ ప్రభు బల్ల అక్కడ పెట్టటం లేదే ప్రకటన గ్రంథములో ప్రభు బల్లే ఆరాధన మహిమలో జరిగే ఆరాధన ప్రభు బల్లతోనే జరుగుతుందని నిరూపించగలవా లేదు లేదు ప్రకటన గ్రంథములో ఆరాధన లేదా మహిమలో ఆరాధన లేదా మనం నిత్యతలో చేరిన తర్వాత పరలోకములో చేరిన తర్వాత ఆ గొర్రెపిల్ల సింహాసనములో గొర్రెపిల్లను చూసినప్పుడు కిరీటములన్నీ కూడా క్రింద పడేసి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాడు ఆయా భాషలు ఉన్నవారు ఆయా వంశములు ఉన్నవారు ఆయా గోత్రములు ఉన్నవారు యేసు రక్తములో కడుగబడిన వారు అందరూ కూడా క్రొత్త పాట పాడి దేవుని ఆరాధిస్తున్నారు అది ఆరాధన కాదా అంటే అక్కడ బల్ల లేదే ప్రభు బల్ల లేదే హోలీ కమ్యూనియన్ లేదే అంటే అది ఆరాధన కాదంటారా గమనించండి అలాగైతే ప్రభు బల్ల అనేది ఆరాధన ఒక భాగమే తప్ప అది ఆరాధన కాదు సత్యం తెలుసుకోండి గమనించండి దేవుని బిడ్డలారా దేవుని సన్నిధిలో ఎప్పుడు ఆరాధిస్తాడు ఆయనను గొర్రెపిల్లను ఎప్పుడు ఆరాధిస్తాడు అంటే దానికి అర్థం మీ భాషలో అక్కడ ఎప్పుడు ప్రభు బల్ల ఉంటుందని అదే కదా ఆరాధన అంటే నువ్వు చెప్పిన జవాబు అదే కదా ఆరాధన అంటే ప్రభు బల్ల ఉండాలా రొట్టె ద్రాక్షరసం ఉంటేనే ఆరాధన అది లేకపోతే ఆరాధన కాదు అలాగైతే పరలోకములో ఎప్పుడు ప్రభు బల్ల విరుస్తూనే ఉంటాడా చెప్పండి దేవదూతలు దేవుని ఆరాధిస్తున్నారంటే ఎప్పుడు దేవదూతలు ప్రభు బల్ల విరుస్తున్నారా సత్యం ఎక్కడండి నీ చేతులు ఉన్న బైబిల్లోనే ఉన్న సత్యాన్ని నువ్వు తెలుసుకోవాలని ప్రభు సన్నిధిని నేను మనం చేస్తున్నా కనుక అది ఆరాధనలో ఒక భాగమే ఒక పార్ట్ మాత్రమే అంతేకాని అది ఆరాధన అని తప్పుడు బోధ నేర్పించపాకండి నేను అతనికి చెప్పడం జరిగింది అయ్యా నువ్వు చాలా రాంగ్ ఆరాధన చేస్తున్నావు ఎందుకంటే ఆ సమరయ స్త్రీకి యేసుక్రీస్తు సత్యము నేర్పించి పంపించారు అందుకే ఆమె మారింది అనేకులను మార్చింది అతవరకు చేసిన ఆరాధన ఆమె మానివేసింది సత్యములో నిలబడుట కొరకు నువ్వు ఎక్కడ ఉన్నా సత్య ఆరాధనకు వేర్పడాలని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను కనుక దేవుని బిడ్డలారా అది మాత్రం చాలామంది ఆరాధన అంటే ప్రార్థన అనుకుంటున్నారు ఆరాధన అంటే ప్రార్థన ఆరాధన వేరు ప్రార్థన వేరు విజ్ఞాపన వేరు కృతజ్ఞతలు తెలుపటం వేరు ప్రభు వల్ల చేయటం వేరు ఇదన్నీ కూడా ఆరాధనలో ఒక భాగములే తప్ప డిఫరెంట్ పార్టే తప్ప అది కాదండి ఆరాధన బాగా గమనించండి దేవుని బిడ్డలారా మీరు తప్పు సిద్ధాంతంలో మీరు ఉంటున్నారు నాకు తెలుసు కనుక దేవుని బిడ్డలారా ఆరాధనకి ఒక నిర్వచనం చెప్పమంటే అది కొంచెం కష్టమే ఆరాధనకు నిర్వచనం చెప్పమంటే కష్టమే కానీ కొంచెం అర్థమయ్యేటట్టు ఆరాధనకి ఒక నిర్వచనం చెప్పవచ్చు అదేమిటంటే గమనించండి దేవుని బిడ్డలారా కృతజ్ఞతతో నిండిన హృదయముతో కృతజ్ఞతతో నిండిన హృదయముతో దేవుని యొక్క మహిమను దేవుని యొక్క ప్రభావమును గుర్తు చేసుకుంటూ ఆయన ఇచ్చినటువంటి రక్షణను గుర్తు చేసుకుంటూ పరిశుద్ధాత్మ శక్తితో నిండుకొని దేవునికి సమర్పించి అర్పిస్తున్న స్తుతి స్తోత్రములే ఆరాధన గమనించారా దేవుని బిడ్డలారా ఎంత తేడా ఉంది ఆరాధన మరలా చెప్తున్నాను మీకోసం మళ్ళీ చెప్తున్నాను బాగా వినండి కృతజ్ఞతతో నిండిన హృదయముతో దేవుని మహిమను దేవుని యొక్క ప్రభావమును గుర్తు చేసుకొని ఆయన ఇచ్చిన రక్షణ భాగ్యమును జ్ఞాపకం చేసుకొని పరిశుద్ధాత్మ శక్తితో దేవుని యొక్క సన్నిధిలో సమర్పించుకొని ఆయనకి సమర్పించే స్తుతి స్తోత్రములే నిజమైన ఆరాధన పరలోకములు మనం చెయ్యబోయేది సేమ్ ఇదే ఆరాధన పరలోకములు జరుగుచున్నది ఇదే ఆరాధన ప్రియులారా కాబట్టి సత్యము ఆరాధన సత్యము ట్రూ వర్షిపేట్స్ ఆత్మతోను సత్యముతోనూ ఆరాధించాలి పరిశుద్ధాత్మ శక్తితో నిండుకొని దేవుణ్ణి ఆరాధించాలని నేను మీకు మనవి చేస్తూ ఉన్నా ఆరాధించే సంఘములో ఏమేమి ఉంటుంది ఒక రెఫరెన్స్ కూడా మీ కొరకు చదివిస్తున్నాను మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 26వ వచనాన్నే నేను మీకు మనవి చేస్తూ ఉన్నాం సహోదరులారా ఇప్పుడు మీలో ఏమి జరుగుచున్నది మీరు కూడి వచ్చినప్పుడు ఒకడు ఒక కీర్తన పాడవలేనని ఉన్నాడు మరి ఒకడు బోధింపవలేనని ఉన్నాడు మరి ఒకడు తనకు బయలుపరచబడినది ప్రకటన చేయవలేనని ఉన్నాడు మరి ఒకడు భాషతో మాట్లాడవలేనని ఉన్నాడు
మరియొకడు అర్థము చెప్పవలేనని ఉన్నాడు. సరే సమస్తమును క్షేమాభూర్తి కలుగుటకై జరగనీయుడి. సంఘములో ఏం జరుగుతుంది? సంఘ ఆరాధన ఒక భాగం గమనించండి. ఏమేమి ఉండాలా గమని 26 వచనములు మీకు తెలుసు. ఏమేమి ఉండాలా, ఏం జరుగుతుంది, ఏం జరగాల? ఒకటి, అపొస్తలుడు పౌలు అంటాడు, మీరు కూడి వచ్చినప్పుడు కీర్తనలు పాడాలా, కీర్తన చదవాలా. మనకు తెలుసు కీర్తన ఉండాలా, అలాగనే బోధించాలా దేవుని వాక్యం, అలాగనే దేవుడు బయలుపరిచినది ప్రకటన చేయాలా, సాక్ష్యార్థము చెప్పాలా, అలాగనే భాషలు మాట్లాడాలా, భాషలకి అర్థము కూడా చెప్పాలా. ఇది అన్నీ కూడా క్షేమాభివృద్ధి కలుగుటకై జరగనీయుడి అంటున్నాడు. ఇక్కడ కూడా చాలా బాధ ఉంది. ఎందుకంటే చాలామంది అంటాడు భాషల అదెందుకండి, అది అయిపోయింది కదా. ఇంకా కొంచెం జ్ఞానులు ఏమంటారు తెలుసా, కొరింథీ లేఖనములో మాత్రమే భాషలను గురించి పౌలు రాశాడు. వేరే అతని పత్రికలో 14 పత్రికలలో కొరింథీ సంఘానికి రాసిన పత్రికలలో తప్ప వేరే ఏ పత్రికలో కూడా భాషలను గురించి రాయబడలేదు. కాబట్టి మిగిలిన సంఘములేది లేదు, కేవలం కొరింథీలు మాత్రమే ఉండింది, అది ఆగిపోయింది అని అంటున్నారు. వివేకము లేని వారు చెప్పే మాటలది, అంటే అవివేకి చెప్పే మాటలు. దేవుని బిడ్డరా, నేను ఒకటి చెప్తాను, అన్ని బోధలు అన్ని పత్రికలలో లేదు, నేను నిరూపిస్తా, అన్ని పత్రికలలో లేదు. గమనించండి దేవుని బిడ్డ. అలాగైతే గమనించండి, బాప్తిసమును గురించి, ప్రభు బలను గురించి ఎన్ని పత్రికలు ఉన్నాయి? పోనీ ప్రభు బలను బట్టి కొరింథీయుల పత్రికలో ఉంది, కానీ వేరే ఏ పత్రికలు ఉన్నాయి చెప్పండి నాకు. అలాగైతే మిగిలిన సంఘానికి ప్రభు బల అక్కర్లేదా, బాప్తిసం అక్కర్లేదా? మిగిలినటువంటి పత్రికలలో ప్రభు బలను గురించి రాయబడలేదు, కాబట్టి వారు చేయవలసిన అవసరం లేదని మీరు చెప్పగలరా? సత్యం ప్రకటించడానికి దేవుడు నన్ను అభిషేకించాడు, దేవుని సత్యవాక్యమును ప్రకటించడానికే దేవుడు నన్ను అభిషేకించాడు. రాని గమనించండి, మరి పూర్తిగా తెలియనటువంటి ఈ భాషలో నేను మాట్లాడుతూ ఉన్నాను. ఎందుకంటే గమనించండి, దేవుని వచ్చి రాని భాషలో మాట్లాడుతున్నా, ఎందుకంటే సత్యం ప్రకటించాలి నా హృదయంలో ఒక వేదన, ఒక భారము కలిగి ఉంది. కాబట్టి గమనించారా, భాషల గురించి అజ్ఞానములో చాలామంది ఉన్నారు. దాన్ని ఆటంకపరచడానికి ఏమాత్రం వీలు లేదు. ఎందుకంటే దేవుడు మొదటి కొరింథీ లేఖన 14 అధ్యాయంలో భాషలతో మాట్లాడుట ఆటంకపరచకుడి అని దేవుని వాక్యములో రాయపడి ఉన్నది. గమనించండి, దైవచిత్తం అయితే వాటిని గురించి మనం ఇంకా కొంచెం ముందుకు మనం నేర్చుకుందాం. ఎఫెసీ లేఖనం 5:19-20 వచనములో రాయబడిన మరి ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తా. ఎఫెసీ లేఖనం 5:19 అయితే ఆత్మ పూర్ణులై ఉండుడి. ఆ పదం ఎంతో మంచిది, చూడండి, ఆత్మ పూర్ణులై, ఆత్మ పూర్ణతలో విశ్వాసులారా మీరు ఉండండి. అసలు ఆత్మే లేదు అంటే ఇంకా ఆత్మ పూర్ణత ఎక్కడి నుంచి వస్తుంది? మాకు ఆత్మ అంటే నమ్మకం లేదు, మరి ఆత్మ పూర్ణత ఎక్కడి నుంచి వస్తుంది? ఆత్మను నమ్మకపోతే ఆత్మను ఎలాగ ఆరాధించగలము, ఆత్మను ఎలాగ నింపుతల పొందగలము? అలాగైతే యథార్థమైన ఆరాధన ఆత్మలోనే సత్యములోనే జరుగుతుందనే విషయం నువ్వు మర్చిపోవద్దు. మా సంఘంలో ఆత్మ వద్దండి, మేము ఆత్మను నమ్మవండి అట్టయితే నీ సంఘం ఆత్మీయ సంఘం కాదు, దేవుడు కోరుకునే సంఘం కాదు. ఇక్కడ ఆత్మ పూర్ణులై ఉండడి, ఒకరికొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు నీ హృదయములలో ప్రభును గురించి పాడుచు కీర్తించుచు మన ప్రభు అయిన యేసు క్రీస్తు పేరట సమస్తమును గురించి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించచ్చు. గమనించండి, ఆత్మ పూర్ణత కావాలా. ఇక 6:18 వచనం, ఆత్మ వలన ప్రతి సమయమందు ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపనలు చేయచ్చు. మాకు ఆత్మే వద్దండి, మేము ఆత్మను నమ్మమండి, మా సంఘంలో ఎవరు నమ్మరండి, మరి ఈ మాటలకి మీరు ఏమర్థం చేసుకుంటారో నాకు తెలియదు. దేవుని బిడ్డరా, నేను మీకు మనవి చేసేది ఏమిటి, ఇక ఒక వాక్యం కూడా మీకు చదివిస్తాను. యూదా రాసిన పత్రికలో 17 నుండి నేను చదివి వినిపిస్తా. అయితే ప్రియులారా, అంత్యకాలమందు తమ భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచుచు పరిహాసకులు ఉందురని మన ప్రభువైన యేసుక్రీస్తు అపొస్తలులను పూర్వమందు మీతో చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకునుడి.
అట్టివారు ప్రకృతి సంబంధులను బాగునండి అట్టివారు ప్రకృతి సంబంధులను ఆత్మ లేని వారై ఉండి భేదములు కలుగు చేస్తున్నారు గమనించండి వారు ప్రకృతి సంబంధులు ఆత్మ లేని వారు భేదములు కలుగు చేస్తున్నారు ఇది జరుగుతుంది సంఘములో నెక్స్ట్ వాక్యం గమనించ 20వ వచనం ప్రియులారా మీరు విశ్వసించు అది పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరే కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థించుచు గమనించండి పరిశుద్ధాత్మలో ప్రార్థించుచు వీటికి అర్థం ఏంటి గమనించండి ఈ ఆత్మ అభిషేకం మీ జీవితములో కావాలని నేను మనవి చేస్తూ ఉన్నా పరిశుద్ధాత్మ ఈ లోకములో నిలిచిపోలేదు పరిశుద్ధాత్మ ఎత్తబడిపోవలేదు పరిశుద్ధాత్మ లోకములో ఉంది ఇది అంత్యకాలమని మీరు నమ్మితే ఈ అంత్యకాలములలో అభాయకరమైన కాలములు వస్తుందని మాత్రమే కాదు ఈ అంత్యకాలములలో భూకంపములు జరుగుతుందని మాత్రమే కాదు యుద్ధములు జరుగుతుందని మాత్రమే కాదు సునామీ వస్తుందని మాత్రమే కాదు ఈ అంత్యకాలములలో మనుషులు క్రూరులుగా మారుతుందని మాత్రమే కాదు అంత్యకాలములొక ప్రవచనం ఉంది అపొస్తలకారు 2:17 అంత్యకాలమున మనుషులందరి మీద నేను ఆత్మను కుమ్మరిస్తా ఎందుకని యథార్థమైన ఆరాధన కొరకు ఆత్మ కావాలా ఆత్మ పూర్ణదల కావాలా ఆత్మ శక్తి కావాలా అది యథార్థమైన ఆరాధన ఈ అనుభవములో నడిపించబడుతున్నారా లేకపోతే ఈ అనుభవంలోనికి రమ్మని పరిశుద్ధాత్మ దేవుడు పిలుస్తున్నాడు తలల వంచి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి యథార్థముగా ఆరాధించువారు తండ్రినే ఆత్మతోను అనగా పరిశుద్ధాత్మతోను సత్యముతోను ఆరాధించాలని నీ వాక్యం సెలవిస్తున్నందుకు ఆ స్తోత్రం ఈరోజు అనేక మంది అజ్ఞానములో సంఘమును నడిపిస్తూ ఉన్నాడు ఆత్మ లేనివారుగా భేదములు కలుగు చేయువారుగా ప్రకృతి సంబంధమైన మనుషులుగా సంఘమును గుడ్డిబోధలు నడిపిస్తూ ఉన్నాడు సత్యము తెలియక అసత్యములో అయోమయములో సంఘమున్నారు అయితే వారిని సత్యములోనికి నడిపించండి సర్వసత్యములోనికి నడిపించండి దేవుని ఆత్మ మిమ్మలను సర్వసత్యములోనికి నడిపించునని నీ వాక్యమును పట్టి మేము యథార్థమైన ఆరాధన ఆరాధించాల ప్రభువా నిలబడవలసిన చోటనే మేము నిలబడాలా నిలచున్న చోటే నిలబడతామనేది పౌరుషం కాదని మీరు మనవి చేసినందుకు ఆ స్తోత్రం ఆత్మదేవా నీ ఆత్మ వరాలు ఆత్మ కృపలు మాకు దయచేయండి ఆత్మ ఫలాలు మాకు దయచేయండి సంఘమును ప్రతి ఒక్క సంఘం కూడా ఈ అంత్యకాలములలో నీ ఆత్మ శక్తికి లోబడి ఆత్మశక్తి పొంది పరిశుద్ధాత్మ నింపుతలలో ఉండటకు సహాయము చేయి అలాగే నీ యొక్క కార్యక్రమమును స్పాన్సర్ చేసిన మరి కుటుంబమును ప్రభా ప్రవీణ్ రాయ్ కుటుంబాన్ని మీరు దీవించండి ఆశీర్వదించండి అలాగే నాయని పరిచయం మీరు కొనసాగించండి శాంతి ఛానల్ను దీవించండి సత్య సువార్త ప్రకటించడానికి ఇంకను అనేకమైన సత్య బోధకులను ఈ ఛానల్కి మీరు నడిపించండి దీని ద్వారా అనేక మంది సత్యం తెలుసుకున్నట్టుగా సహాయం చేయండి నీ చేతికి అప్పగించుకుంటూ అలాగనే నాయన జీవితముల ఓటమి ఎదురవుతున్న వారి కొరకు నేను ప్రార్థిస్తున్నాం ఎల్లప్పుడూ జయమిచ్చే దేవుడు వారికి జయము దాక్ష్యమని యేసు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమేన్. ప్రియులారా మీకు ఎవరికైనా ప్రార్థన అవసరాలు ఉన్న ఎడల లేదా ఈ మెసేజ్లు మీకు ఏదైనా సందేహాలు సంశయాలు ఉన్న ఎడల తప్పకుండా ఈ స్క్రీన్ మీద ఉన్నటువంటి మరి ఫోన్ నంబర్కి ఫోన్ చేయండి. ఎల్లప్పుడూ మీ కొరకు ప్రార్థించడానికి మీ యొక్క సందేహాలకి జవాబు చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఇంతవరకు మీరు వినిన దైవ వర్తమానము మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే లేక మీకు ఏదైనా సమస్యలు ప్రార్థన అవసరతలు ఉండినట్లయినా ఈ ఫోన్ నెంబర్స్కి సంప్రదించండి. ఈ కార్యక్రమం శాంతి ఛానల్ ద్వారా ప్రతి గురువారం రాత్రి 8 గంటలకు మరియు సోమ శనివారం మధ్యాహ్నం 1 గంటల నిమిషాలకు ప్రసారమగను. తప్పక చూడండి, ఇతరులకు పరిచయం చేయండి. మా అడ్రస్ రెవరెండ్ ఎంజే మైకేల్ క్రిస్టియన్ అసెంబ్లీ వర్షిప్ హాల్, శాంతినగర్, నెల్లూరు 4. మా ఫోన్ నెంబర్స్ 8143102631, మరొక ఫోన్ నెంబర్ 9440476147. దేవుడు మిమ్మల్ని దీవించినగాక.